హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నోటిఫికేషన్ అడ్డా తెలంగాణలో అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఐదు వందల మూడు గ్రూప్ వన్ ఉద్యోగాలకు సంబంధించి ఎగ్జామ్ నిర్వహణలో ఒక కీలకమైన మార్పు చేయడం జరిగింది అది ఏ విధంగా చేయబోతున్నారా అనే పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ముందు ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోలు కనుక మీకు ఉపయోగకరంగా ఉంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి గ్రూప్ వన్లో ఐదు వందల మూడు ఉద్యోగాలను భర్తీ చేయబోతున్నట్టు ఇదివరకే ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి కూడా అనుమతి లభించడం జరిగింది అయితే గ్రూప్ వన్ మెయిన్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ పేపర్ని ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు దానికి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ వచ్చింది దాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గ్రూప్ వన్ మెయిన్స్ సంబంధించి ఈ ప్రశ్నపత్రం ఈ ఏడాది అమలుకు టీఎస్పిఎస్సి యోచన ప్రశ్నపత్రాల లీక్ను అడ్డుకోవడానికి ఇదే సరైన మార్గం అని ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది ఈ ఏడాది గ్రూప్ వన్ మెయిన్స్కి ఈ ప్రశ్నపత్రాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు టీఎస్పిఎస్సి యోచిస్తుంది ప్రశ్నపత్రాల లీక్ను అడ్డుకునేందుకు ఈ ప్రశ్నపత్రాన్ని తీసుకొస్తుంది ఇప్పటికే గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు కసరత్తు చేస్తున్న టీఎస్పిఎస్సి అధికారులు ఇందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు గతంలో అభ్యర్థులు ముద్రించిన ప్రశ్న ఇచ్చినట్లయితే అది ఎక్కడో చోట లీకే అవకాశం ఉంది అయితే ఈసారి అలా కాకుండా ఈ క్వశ్చన్ పేపర్ని ఇవ్వడం వల్ల ఎలాంటి లీకేజ్ ప్రాబ్లం వచ్చే అవకాశం లేదని తెలుస్తుంది త్వరలో విడుదలయ్యే నోటిఫికేషన్లో ఈ విషయాన్ని పొందుపరుస్తున్నట్టుగా తెలుస్తుంది మన దగ్గర గ్రూప్ వన్ పోస్టులకు స్టేట్ సివిల్ సర్వీస్ పోస్టులుగా భావిస్తున్నారు అత్యంత ముఖ్యమైన పోస్టులు కావడంతో మెయిన్స్ ప్రశ్నపత్రాలను ముద్రించడం పంపిణీ పరీక్ష కేంద్రాలు చేర్చడంలో ఎక్కడో ఒక దగ్గర పేపర్ లీక్ అయ్యే అవకాశం ఉంది ఈ సమస్యను పరిష్కరించడానికి ఈ క్వశ్చన్ పేపర్ని ఇచ్చినట్లయితే వారికి పేపర్ లీకేజ్ అయ్యే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అందువల్లనే ఈ క్వశ్చన్ పేపర్ని అయితే వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఇప్పటికే పైలట్ ప్రాజెక్టుగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నిర్వహించిన అర్ధవార్షిక పరీక్షలో ఈ క్వశ్చన్ పేపర్ని అయితే విజయవంతంగా అమలు చేయడం జరిగింది ఈ క్వశ్చన్ పేపర్స్ ఏ విధంగా కండక్ట్ చేస్తారో ఇప్పుడు చూద్దాం పరీక్షకు హాజరే అభ్యర్థులు ట్యాబ్లు లేదా ల్యాప్టాప్లు ఇస్తారు ఒక్కో అభ్యర్థికి ఒక్కో కోడ్ నెంబర్ ఏటాయిస్తారు ఆయా కోడ్తో ప్రశ్న ఓపెన్ చేసుకోవచ్చు సమాధానాలు మాత్రం పెన్ పేపర్ విధానంలో రాయాల్సి ఉంటుంది పరీక్షకు ముందు కానీ తర్వాత కానీ ఈ ఈ క్వశ్చన్ పేపర్ ఓపెన్ కాదు సరిగ్గా పరీక్ష ప్రారంభ సమయంలోనే పేపర్ ఓపెన్ అయ్యి పరీక్ష సమయం ముగియానే ఈ క్వశ్చన్ పేపర్ క్లోజ్ అవుతుంది పరీక్ష కేంద్రాలు అక్రమాలను తావివ్వకుండా నిర్వహించవచ్చు కొంతమందికి అదనపు సమయం ఇచ్చారని ప్రశ్నపత్రాలు బయటకి వెళ్ళాయని వచ్చే వార్తలు వదంతులకు తెరదీయించవచ్చు అని ఈసారి తెలంగాణ ప్రభుత్వం గ్రూప్ వన్ ఉద్యోగాల్లో మెయిన్స్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ పేపర్ని అయితే కండక్ట్ చేస్తున్నారు ఇదండి అప్డేట్ ఈ అప్డేట్ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్